అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 86 అండ్ 87లో మీకు బార్ డయాగ్రామ్ అనేది కనబడుతుంది. దీన్ని బార్ డయాగ్రామ్ అంటారు. సెమ్ 2, యాక్చువల్గా సెమిస్టర్ 2లోది ఇది. ఒకవేళ మీ దగ్గర సాఫ్ట్ కాపీ కనుక ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 14 అండ్ 15, సాఫ్ట్ కాపీలో అంటే ఫోన్లో మీకు పీడిఎఫ్ కనుకుంటే అందులో 14, 15 సెమ్ 2 దాంట్లో ఉంటుంది. ఇక ప్రశ్నల విషయానికి వద్దాం. యాక్చువల్గా ఇది మీకు చెప్పడానికి కారణం ఏంటంటే బార్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది అనేసి. వీటిలో రకరకాలు ఉంటాయి. పై చార్ట్ ఉంటుంది, బార్ డయాగ్రామ్, టేబుల్, ఇలా రకరకాలుగా ఉంటాయి. మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాం. వర్డ్ మ్యాప్ కానివ్వండి, సబ్స్టిట్యూషన్ టేబుల్ కానివ్వండి, ఇవన్నీ ఒక అవగాహన కోసం మనకి చాలా అవసరం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బార్ డయాగ్రామ్ అబౌట్? బార్ డయాగ్రామ్ దేని గురించి? ఇది హెడ్డింగ్లోనే ఉంటుంది. దేని గురించి అంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పోర్ట్. హ్యాండీక్రాఫ్ట్ అంటే చేతులతో తయారు చేసే వస్తువులు అన్నమాట. మామూలుగా మిషన్ మేడ్ ఉంటాయి, మిషన్ మేడ్ కాకుండా చేతులతో తయారు చేసే వస్తువులు అనేవి ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి. ఎలా, ఎన్ని కోట్లలో ఎగుమతి జరుగుతున్నాయి అన్నది ఈ బా ఈ యొక్క డయాగ్రామ్, బార్ డయాగ్రామ్ అనేది తెలియజేస్తుంది. ఇక మనం ఈ డయాగ్రామ్ చూసుకుంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి అదే మనం ఇక్కడ రాద్దాం. వాట్ ఈస్ ది బార్ డయాగ్రామ్ అబౌట్ అంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి నా డయాగ్రామ్ అనమాట. తర్వాత వాట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? మనం చూస్తున్న దా సమాచారం సోర్స్ ఏంటి? సోర్స్ అంటే మూలం, దేని నుంచి ఆ సమాచారం అనేది మనకి అందుతుంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఎక్కడి నుంచి అండి? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి ఈ సమాచారం అనేది మనకి దొరికింది. అదే మనం రాస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్, అంత అన్ని ఆన్సర్లు కూడా అక్కడే ఉంటాయండి. మీరు జస్ట్ అందులో వెతకాల్సిన అవసరం ఉంటుంది, మిగతా ఆన్సర్లు అన్నీ కూడా అంతే ఉంటాయి. హౌ మెనీ ఫైనాన్షియల్ ఇయర్స్ ఆర్ కవర్డ్? ఇక్కడ మీరు చూస్తే ఎన్ని సంవత్సరాల సంబంధించి ఫైనాన్షియల్స్ ఇవ్వబడ్డాయి? 90 అండి, 91 అంటే ఒక ఏడాది. 2, 3, 4, 5, 6, 7 ఏడు సంవత్సరాలకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్స్ అనేవి ఇందులో అడగబడ్డాయి అన్నమాట, అంటే అడిగారు. ద ఎక్స్పోర్ట్ వాల్యూ వాజ్ హయ్యెస్ట్ ఇన్, ఎక్స్పోర్ట్ వాల్యూ అంటే ఎగుమతి చేసే వాల్యూ ఏ సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉంది? మనం చూస్తే పెద్దది ఏది ఇందులో? ఇది 2002-03కి సంబంధించి 8,343 కోట్ల రూపాయల ఎగుమతులు అనేవి జరిగినాయి. కాబట్టి 2002-2003 ఏం జరిగిందంటే అక్కడ వాల్యూ అనేది చాలా హయ్యెస్ట్గా ఉందన్నమాట. సి ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత, ద అబ్జర్వ్ ట్రెండ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఇస్ ఆల్వేస్ ఇంక్రీజింగ్, ఆల్వేస్ డిక్రీజింగ్, నేదర్ ఇంక్రీజింగ్, నాట్ డిక్రీజింగ్. మనం చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ ట్రెండ్ అనేది క్రమంగా ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉందా, ఎప్పుడు డిక్రీజింగ్ మోడ్లో ఉందా, అసలు ఎక్కడ పెరగకుండా సమానంగా ఉందా? ఇప్పుడు మొదటి దానికి చెప్తే ఆల్వేస్ ఇంక్రీజింగ్, చూడండి ఎట్లా పైకి వెళ్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. డిక్రీజింగ్ అనుకోండి, ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఇటు నుంచి అంటే ఇటు నుంచి చూసినప్పుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఆల్వేస్ డిక్రీజింగ్. అలా కాకుండా నేదర్ అంటే ఒకే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉంది, ఇక్కడ నుంచి ఆల్వేస్ ఇంక్రీజింగ్ మోడ్లో ఉంది ఇది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి టోటల్గా మనకి బార్ డయాగ్రామ్ గురించి. ఏంటంటే చాలా సింపుల్గానే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా బార్ అంటే ఇలా బార్స్ ఉంటాయి, ఇది అందుకనే బార్ డయాగ్రామ్ అంటారు. ఇవి మనం చెప్పుకున్న ముందే రకరకాలుగా ఉంటాయి. పై డయాగ్రామ్, పై చార్ట్ ఉంటుంది, తర్వాత టేబుల్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మామూలుగా 8th, 9th, 10th క్లాసులో ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు స్టాండర్డ్స్ పెంచడం కారణంగా 7th క్లాస్లోనే ఈ విధమైన ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది.